మరి ఉదయము ఆయన పరిశుద్ధమైనటువంటి పాదముల సన్నిధిన యేసుక్రీస్తు నామమున చేరేటువంటి ధన్యత దేవుడు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు చెల్లిస్తున్నాను. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ద్వారా వాక్య ధ్యానంలో పాలు పంచుకున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనల్లోనికి తేక దుష్టుని నుండి అన్ని కీడుల నుండి మమ్ము తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, నీదే శక్తి బలము, నీదే మహిమ, నిరంతరం నీవే అయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. అంటే అజ్ఞానులు, ఈ అజ్ఞానులను బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కలేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. మరి ఇశ్రాయేలీయులు ఈ పరిస్థితిని, ఇశ్రాయేలీయులు స్వయంగా వారి యొక్క చరిత్రలో చూసినట్లుగా మనము తెలుసుకోవచ్చు. నీతిమంతుడైన యేసు క్రీస్తును వీళ్ళు తిరస్కరించినందుకు, నీతిమంతుడైన యేసుక్రీస్తును అన్యాయముగా సిలువ వేసినందుకు, నీతిమంతుడైన యేసుక్రీస్తును అవునా బంధించి అవమానించి మరణానికి అప్పగించి దాని శిక్ష మా మీదికే వచ్చునుగాక అని పలికినారు. నరహంతకుడైన బరబ్బాను విడిచిపెట్టినారు, నరులను రక్షించుటకు వచ్చినటువంటి యేసుక్రీస్తును సిలువ వేసినారు. మరి దేవుడు ఆ కార్యం పొందుకోవాలా? కానీ ఆ కార్యం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు పాత్రులు. మరి వాళ్ళు ఈ పాపము, పిలాతు అడుగుతాడు, మరి ఈ పాపముతో నాకు సంబంధం లేదని తన చేతులు గడుక్కుంటాడు ఆయన. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ పాపము, ఈ రక్తము, మరి ఈ పరిశుద్ధుని రక్తము మా మీదికి, మా పిల్లల మీదికి వచ్చునుగాక. అంటే ఆ శిక్ష మా మీదికి వచ్చునుగాక అని ఇశ్రాయేలీయులు పలుకుతారు. దాన్ని బట్టి వాళ్ళు అనేకమైన, అంటే సుమారుగా 1900 సంవత్సరాలు మరి రకరకాలుగా వాళ్ళు శిక్షించబడినారు, చెదరిపోయినారు. వాళ్ళకు దేశం అనే ఇది లేకుండా పోయింది. మరి ముఖ్యముగా మరి 2వ ప్రపంచ యుద్ధ కాలం సమయానికి వాళ్ళు సుమారుగా 60 లక్షల మంది, లెక్కకు దొరికిన వాళ్ళు 60 లక్షల మంది యూదులు చంపబడ్డారు. వాళ్ళ యొక్క కలేబరాలు పెంటవలే పడి ఉంటాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నీతిమంతుణ్ణి ఒక దుర్నీతిపరునిగా, అతని నీతి క్రియలను పాపముగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినందుకు, అవునా అన్యాయముగా ఆయనను సిలువ మీద వేసి చంపినందుకు, మరి వారి పరిస్థితి అట్లా ఉంది, అట్లా జరిగింది, దేవుని ప్రవచనాలు, అంటే వాళ్ళు కృపాకాలంలోకి రాలేదు. ఈరోజుకి కూడా వాళ్ళు ఇంకా కృపను నమ్ముకోలేదు. ఈరోజుకి కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్నే నమ్ముతున్నారు. చూడండి, దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న వారికి ధర్మశాస్త్రానుసారంగా, ధర్మశాస్త్రములో లేని వారికి లేనట్లే తీర్పు తీరుస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. మరి క్రైస్తవులుగా క్రీస్తు కృపను మనం నమ్ముకొనున్నాం. నేటికి కూడా ధర్మశాస్త్రాన్నే ఇశ్రాయేలీయులు నమ్ముకొనున్నాం. ఇశ్రాయేలీయులు మరి 1945వ సంవత్సరం వరకు కూడా ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని చూసినారు. 26వ వచనము, ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఎవరు ఈ జనాలు, ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయుల తిరస్కారాన్ని బట్టి, ఇశ్రాయేలీయుల ప్రవర్తనను బట్టి అన్యజనులు ఈ పిలుపును పొందుకున్నారు. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, ఇంగ్లీష్ లో రాయబడి ఉంటది, అండ్ హీ విల్ లిఫ్ట్ అప్
an ensign to the nations from far, and will hiss unto them for the end of the earth. Bhumi antamu nundi rappinchutaku yilagottunu. Idigo varu twarapadi vegamuga vachuchunaru. Mari Kristu yokka suvartha duramuga unna janamulaku tana sonta prajalu ఇశ్రాయేలీయులు తిరస్కరించినందుకు మరి దూరముగా ఉన్న జనములందరికీ క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడింది. క్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు అవునా దేవుడు ధ్వజమునెత్తినాడు, అవునా సూచన చూపించినాడు, యేసుక్రీస్తే దేవుడు అని అందరూ అంగీకరించేటట్లు తన యొక్క శిష్యుల ద్వారా మరి మహత్కార్యములను సూచక క్రియలను చేసినాడు, తన యొక్క శక్తిని వారి మీద నిలబెట్టినాడు. మరి అద్భుతముగా అనేకమైనటువంటి సూచక క్రియలు మహత్కార్యాలు శిష్యుల వల్ల జరిగినాయి. ప్రతి చోట అనేకమైన జనములకు స్వార్థ ప్రకటించబడింది. మరి వేగముగా పరిగెత్తుకొని ఈ అన్యజనులు దేవుని యొద్దకు వచ్చినారు. వేగముగా తన జనులు దేవుని యొద్ద నుండి పారిపోయినారు. న్యాయమును విడిచిపెట్టి అన్యాయమును, నీతిని విడిచిపెట్టి అవినీతిని ఆశ్రయించినారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు తమ తిరస్కారమును బట్టి దేవుడు అన్యజనులకు అవకాశం ఇచ్చినాడు. అన్యజనులకు మధ్యలో అనేకమైన సూచక క్రియలు అద్భుతాలు చేసినాడు. అండ్ ఎన్సైన్ అని రాయబడింది, ధ్వజమునెత్తినాడు. మరి అద్భుతముగా దేవుని కార్యాలు జరిగినాయి. అనేకులు దేవుని యొక్క శిష్యుల యొద్దకు పరిగెత్తుకొని వచ్చి దేవుని నమ్ముకున్నారు, తమ జీవితాలను మార్చుకున్నారు. మరి 27వ వచనము, వారిలో అలసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. మరి దేవుడు ఏ జనమునైతే పిలిచినాడో ఆ జనముకు ఇచ్చేటువంటి ధన్యత ఇది. మరి క్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తు విషయంలో ఎవరైతే ఆయన విశ్వాసమును కలిగి ఉంటారో, అన్యజనులు అవునా వారు ఎట్లా ఉన్నారంట, మరి దేవుని యొక్క పిలుపును బట్టి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి యేసుక్రీస్తును నమ్ముకొని అలసిన వాడైనా తొట్టిల్లు వాడైనా వారిలో లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. మరి మనము ఇటువంటి క్రైస్తవులను ఇప్పుడు కూడా చూడొచ్చు, ఇటువంటి క్రైస్తవులను ఈరోజు చూడొచ్చు. ఎవరు వీళ్ళు అంటే, మరి చాలా మంది అన్యజనుల్లో నుండి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, చాలా మంది చర్చికి వెళ్ళడానికి అలసిపోతున్నారు అవునా. మరి అన్యజనుల్లో మధ్యలో దేవుని తెలుసుకున్న వాళ్ళు, మధ్యలో దేవుని పిలుపును పొందుకున్న వాళ్ళు, త్వరపడి పరిగెత్తి వచ్చే వాళ్ళుగా ఉన్నారు దేవుని సన్నిధికి. మరి దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మెలకువగా ఉన్నారు. దేవుని దగ్గరికి రావడానికి నీరస పడిపోయే వాళ్ళు లేరు. వీళ్ళు మరి అన్యజనుల్లో నుండి ఇటువంటి మంచి అవునా దేవుని పట్ల ప్రేమను చాలా మంది కనపరుస్తున్నారు. మరి చాలా మంది పుట్టుకతో ఉన్నటువంటి క్రైస్తవుల్లో ఇటువంటి ధన్యత లేదు అవునా. దేవుని యొక్క పిలుపును దేవుని యొక్క సహవాసాన్ని చాలా మంది తిరస్కరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఈ సంఘటన మనము అన్యజనుల విషయంలో జరుగుతున్నట్లుగా చూడొచ్చు. అనేకమైన సార్లు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు ఎక్కడి నుండి వస్తున్నారు అంటే అన్యజనుల్లో నుండి వస్తున్నారు. నామకార్థమైన సేవకులు ఎక్కడి నుండి వస్తున్నారు అంటే స్వజనుల్లో నుండి వస్తున్నారు, క్రైస్తవుల్లో నుండి. ఆ రోజు కూడా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తిరస్కరించినారు. అన్యజనులు దేవుని పిలుపుకు లోబడి ఆయన వెలుగు యొద్దకు పరిగెత్తుకొని వచ్చినారు. మరి అన్యజనులు అలసిపోరు, అన్యజనులు నిద్రపోరు, అన్యజనులు వారి యొక్క వారు కూడా అరిగిపోదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అటువంటి ప్రేమను దేవుడు మనందరికీ రుచి చూపిస్తున్నాడు.
ఆయన యొక్క కార్యములను రుచి చూస్తున్నాం. అందరు బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి, దేవుని యొక్క మాటకు లోబడ్డానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణము వలనైనా సరే, మన జీవితంలో ఏ కారణాలైనా ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు, ఎంత అత్యవసరమైన పరిస్థితి అయినా ఉండొచ్చు, మనము దేవుని సన్నిధి విషయంలో మాత్రము అలసిపోయిన వాళ్ళుగాను, కృంగిపోయిన వారిగాను, అవునా, మెలకువ లేని వారిగాను మనం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనము జీవించినంత కాలము ఆశ్రయిస్తూనే ఉండాలి. మరి ఎందుకంటే ఆయన ఈ జీవిత కాలము మట్టుకే మన దేవుడు కాదు, ఈ జీవితము తర్వాత శాశ్వతమైన జీవం ఇచ్చేవాడు. ఇటువంటి ధన్యత మనం అందరిలో కూడా ఉండాల, ఇటువంటి రుచి చూచినటువంటి క్రైస్తవ జీవితం మనకు ఉండాలి. దేవునికి యూదులని గ్రీసు దేశస్తులని తేడా లేదు, దేవునికి క్రైస్తవులని ఇస్రాయేలీయులని తేడా లేదు, దేవునికి క్రైస్తవులని అన్యజనులని తేడా లేదు, దేవునికి అందరూ సమానం. మనం అందరము కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి రుచి చూసి ఆయనను ఆనందించాలని దేవుని వాక్యము మనకు ఈ సంగతులు నేర్పిస్తున్నాం. దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం, ఇస్రాయేలీయులు ఎట్లా తిరస్కరించినారు, ఇస్రాయేలీయులు ఎట్లా అవినీతిని ఆశ్రయించినారు, ఇస్రాయేలీయులు ఎట్లా తప్పును చేసినారు అని. మరి దానిని బట్టి దేవుడు వాళ్ళను శిక్షించి అన్యజనులకు తన సువార్తను వినిపించినాడు. ఆ సువార్తను దేవుని ప్రేమను రుచి చూచినటువంటి అన్యజనులు అలసిపోరు, తొట్టిల్లరు, నిద్రపోరు, కునుకరు, అంటే మెలకువగా చురుకుగా ఉంటారు దేవుని సన్నిధిలో. నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. మరి నడుముగట్టుకొని పని చేస్తారు దేవుని యొక్క విషయమై, మరి దేవుని యొక్క పని చేయడములో వారి పాదరక్షల వారు కూడా తెగిపోదు. దేవుని యొక్క సువార్త పని చేసే వాళ్ళుగా వాళ్ళు నిలబడతారు. ఎట్లా మరి ఇస్రాయేలీయులు అరణ్యంలో వస్తున్నప్పుడు ఎటువంటి ధన్యత కలిగి ఉన్నారో, మరి కొత్త నిబంధన కాలంలో దేవుని పిలుపుకు లోబడిన వాళ్ళు అటువంటి ధన్యత కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీయు ఎక్కు పెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథ చక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. చూడండి, యుద్ధ సన్నద్ధులై దేవుని యొక్క సువార్తను, అవునా, వార్ ఫుడ్ బేసిస్ లో, అంటే ఒక యుద్ధానికి సిద్ధపడి యుద్ధము ఎట్లా చేస్తారో అట్లా దేవుని సువార్తను ప్రకటించడంలో ఈ అన్యజనులు అంత గొప్పగా వాడబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు వీళ్ళు? దేవుని పిలుపుకు లోబడి అన్య దేశముల నుండి దేవుని వెలుగు యుద్ధకు పరిగెత్తుకొని వచ్చిన వారు. వారి బాణములు వాడిగలవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి నోటి నుండి వచ్చేటువంటి ప్రతి దేవుని మాట ఒక వాడిగల బాణముగా, పదునైన బాణముగా బయటికి వస్తుంది. వారి విండ్లన్నీ ఎక్కు పెట్టబడి ఉన్నవి. వాళ్ళు నిత్యము కూడా దేవుని సువార్తను ప్రకటించాలా, వారి విండ్లు ఎక్కు పెట్టబడి ఉన్నవి, దేవుని సువార్తను ప్రకటించాలా, జ్ఞానము లేని వారికి జ్ఞానము బోధించాలా, అవునా, సత్యమును సత్యముగా, అసత్యమును అసత్యముగా, అవునా, కనపరిచే వాళ్ళు వీళ్ళు. అందుకే మనము చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు భారతదేశంలో చాలా మంది గొప్ప సేవకులు అన్యజనుల్లో నుండే వచ్చినారు, క్రైస్తవుల్లో నుండి చాలా తక్కువ మంది కనపడతారు కదా. మరి అన్యజనుల్లో నుండి రావడానికి కారణం కూడా ఈ వాక్యమే ఆధారం. దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేలీల విషయంలో కూడా తెలియజేసినాడు. దేవుడు తిరస్కరించే వారి వెంట పడుతూ ఉండడు, అవునా, నిర్లక్ష్యం చేసే వారి వెంట పడుతూ ఉండడు. దేవుడు తనను లక్ష్యము చేసే వారిని లేవనెత్తుతాడు, ఒంటరి వాళ్ళను 1000 మంది జనముగా చేస్తాడు, వారి యొక్క నోట్లో తన పదునైనటువంటి వాక్యాలను పెడతాడు. అవునా, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సేవ చేయడానికి సిద్ధముగా ఉంటారు. అటువంటి సేవకులను మనం అనేకులను చూసినాం భారతదేశంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేవకులు అయితే ఏమి, అవునా, మరి మన ముందు తరంలో ఉన్నటువంటి సేవకులు అయితే ఏమి? ఎంతో మంది అన్యజనుల్లో నుండి వచ్చినారు,
మరి అన్యజనుల్లో ఉన్న వారు ఉపయోగపడినంత, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసినంత దేవుని స్వజనులు చేయలేని పరిస్థితి. అవునా, దేవుని స్వజనులు మరి ఒక రకమైన మత్తులో, ఒక రకమైన నిద్రలో అలసిపోయిన వాళ్ళుగా, కుంగిపోయిన వారుగా, అవునా, దేవుని లక్ష్యము చేయని వాళ్ళుగా ఉన్నారు. మరి దేవుని కృపను బట్టి మనము అటువంటి గుంపులో కాకుండా దేవుని యొద్దకు హుషారుగా వచ్చేటట్లు, చురుకుగా వచ్చేటట్లు, మెలకువగా ఉండేటట్లు దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు తన యొక్క పదునైనటువంటి వాక్యాలను మన నోట్లో ఉంచి, ఎందుకంటే మనము కూడా రియాలిటీ ఏంటంటే మనము కూడా ఒకప్పుడు అన్యజనులమే. మనము కూడా క్రీస్తును తెలుసుకునేంత వరకు, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు కానీ క్రీస్తును స్వయంగా తెలుసుకొని స్వయంగా అంగీకరించేంత వరకు కూడా మనము నిజంగా అన్యజనులమే. పుట్టుకతో క్రైస్తవత్వం అనే మాటనే అబద్ధం. పుట్టుకతో క్రైస్తవులు ఎవ్వరూ కారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో అని, వారు రక్షించబడుదురు, వాళ్ళు రక్షణ లేకొచ్చినట్ల. అవునా, చాలా మంది క్రైస్తవులు పుట్టుకతోనే ఆ సంవత్సరం లోపలనో లేదంటే 10 సంవత్సరాల వయసు లోపలనో మరి జ్ఞాన స్నానమని, లేదు అంటే మరి అవునా అంటే వాళ్ళకి తెలియని వయసులో, ఏ జ్ఞానము లేని వయసులో ఇచ్చేస్తారు. దానివల్ల ఇంకా వాళ్ళు మేము పొందేసుకున్నాం కదా అని అనుకుంటారు. కానీ క్రీస్తుతో అనుభవం వలన వచ్చేటువంటి మరి సేవ చాలా గొప్పది. క్రీస్తుతో అనుభవాన్ని కలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లా జీవించగలరు. క్రీస్తుతో అనుభవాన్ని కలిగిన వాళ్ళే ఇటువంటి గొప్ప సేవ చేయగలరు. అవునా, చూడండి, వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కువ పెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమానములు, వారి రథ చక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. మరి క్రీస్తుతో అనుభవము, క్రీస్తు యొక్క పిలుపు, క్రీస్తు యొక్క సూచక క్రియలు చూసి మరి ఆయన యొక్క అవునా విశ్వాసములోకి, రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నోరు మూసుకొని ఉండరు. ఖచ్చితంగా అనేకులకు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటించడానికి ఎన్ని ప్రాంతాలైనా తిరుగుతారు. దేవుని వాక్యం చెప్తుంది వారి రథ చక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును అని. దేవుడిస్తాడు బలము. ఇటువంటి కార్యసిద్ధి మనకు మనస్సుంటే, మనకు హృదయం ఉంటే, మనకు సత్యానుభవం ఉంటే దేవుడు తన సేవలో ఈ విధముగా మనల్ని వర్ధిల్లా చేయగలడు. హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా, దేవుని మహాకృపను బట్టి ఇటువంటి అవునా క్రైస్తవ జీవితంలోకి, అలసట లేని క్రైస్తవ జీవితము, ఉత్సాహముతో దేవుని సన్నిధికి అవునా సంతోషముగా వచ్చే క్రైస్తవ జీవితము, మరి మెలకువతో కూడిన క్రైస్తవ జీవితము, దేవునిని ఆనందించే సంతోషించే క్రైస్తవ జీవితము, అవునా దేవుని సువార్తను అనేకులకు ప్రకటించే క్రైస్తవ జీవితము, ఆ విషయంలో ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండే క్రైస్తవ జీవితము, అవునా మరి దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుడు చెప్పిన పనులు చేయడానికి పరిగెత్తే క్రైస్తవ జీవితము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరము క్రీస్తు మహాకృపను బట్టి ఆయన రక్తమాంసాల్లో పాలు పంచు క్రీస్తు రక్తమాంసాల్లో పాలు పంచుకునే ముందు ఒక విషయం. నిన్న శ్యామలక్క వాళ్ళ ఇంటి దగ్గర, మరి శ్యామలక్క వాళ్ళ భర్త రవిప్రకాష్ గారు అన్న యొక్క జ్ఞాపకార్థ కూటమి జరిగింది. అక్కడ మరి వాక్యం చెప్తూ మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక 2 నిమిషాలు చెప్తాను వినండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నార్మల్గా చదువు రాని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే తమ భర్త ఏ మతానికి సంబంధించిన వాడైతే ఆ మతానికి లోబడి అతనితో పాటు జీవిస్తారు. మరి శ్యామలక్క మంచి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి, మరి ఆమెకు మంచి ఉద్యోగం ఉంది, ఆర్థిక స్థితి ఉంది, ఆర్థిక స్వాతంత్రం ఉంది, మరి తన యొక్క అంటే స్వతంత్రం ఉంది. పెళ్లి చేసుకున్నా కదా అని భర్తకు భర్త మతాన్ని స్వీకరించే విషయంలో ఆమె 20 సంవత్సరాలు ఆలస్యం చేసింది, 22 సంవత్సరాలు. అవునా, మరి అన్న చనిపోయేంత వరకు కూడా అక్కకు సువార్త చెప్తూనే ఉన్నాడు. అన్న కూడా RCM ఫ్యామిలీకి చెందినవాడు, కానీ దేవుణ్ణి తెలుసుకొని
మరి దేవుని వాక్యము బలంగా ఉండే సంఘంలో ఉంటూ సంఘ పెద్దగా కూడా ఉన్నటువంటి వ్యక్తి. 22 సంవత్సరాలు అక్క తిరస్కరించింది. మరి తిరస్కరించడానికి కారణము, నార్మల్గా అయితే ఉద్యోగము లేదంటే చదువు లేని స్త్రీలు అయితే తిరస్కరించరు, భర్తకు లోబడి భర్త వెంబడి చర్చికి పోవడం రావడం జరుగుతుంది. మరి ఆర్థిక స్వాతంత్రము ఆర్థిక స్థితి ఉన్నందుకు అక్క రాలేదు అనేటువంటి సత్యాన్ని, అది నిజం కదా, మరి ఆ విషయాన్ని మాట్లాడుకున్నాం దేవుని వాక్యము ద్వారా. మరి రాత్రి బయలుదేరి వస్తుంటే దేవుడు తెలియజేసినాడు. మరి ఆ ఆర్థిక స్థితి, ఆ మంచి జ్ఞానము అంటే మంచి చదువు అన్ని విషయాలుండి, మరి ఒకరు చెప్పినారు కదా అని మాత్రమే కాకుండా అక్క స్వాతంత్రముతో అంగీకరించడం. హల్లెలూయా. చూడండి, అక్క ఎవరి బలవంతం వల్ల లేదు అంటే తనకు గత్తి లేక క్రీస్తును ఆశ్రయించినటువంటి వ్యక్తి కాదు. అటువంటి స్వాతంత్రములో క్రీస్తును గురించి తెలుసుకొని క్రీస్తును గురించి విని ఇంతకంటే గొప్ప దేవుడు లేడు అని అంగీకరించి ఆమె దేవుని రక్షణను దేవుని విశ్వాసాన్ని ఇందాక చదువుకున్నటువంటి వాక్యాలలో కొన్ని వాక్యాలు అక్కలో నెరవేరుతున్నట్లుగా కనపడుతున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనము చిన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పినాడనో లేదంటే పెళ్ళైన వెంటనే భర్త చెప్పినాడనో మనము వారి వెంట ప్రయాణించే వాళ్ళుగానే కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రంలో క్రీస్తును అంగీకరిస్తే మన యొక్క క్రైస్తవ జీవితం ఇట్లా వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఈరోజు గడిచిన 2-3 సంవత్సరాలుగా అక్క క్రీస్తుని ఎంతగానో ఆనందిస్తుంది, ఎంతగానో మరి అనేకమైనటువంటి 20-25 సంవత్సరాలుగా చర్చికి వచ్చే వారికి లేని జ్ఞానము మంచి మార్పు పరివర్తన దేవుడు అక్కలో చూపిస్తున్నాడు. అంతగా దేవుడు దీవించినాడు కదా. మనము మన స్వాతంత్రాన్ని మనము కేవలము తల్లిదండ్రులు చెప్పినారనో లేదంటే చెప్తున్నా కదా భర్త అనో భార్య అనో కాకుండా మన స్వాతంత్రంలో మనం క్రీస్తు గురించి తెలుసుకొని ఇక మిగతా వాటితో మిగతా మనుషులతో సంబంధం లేకుండా మన జీవితంలో మిగతా పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీస్తు సహవాసంలో మనము ఈ విధముగా ఈ వాక్యాలు మనకి ఈరోజు నేర్పించినట్లుగా వర్ధిల్లాలని యేసుక్రీస్తు నందు కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అక్క మొదట్లోనే అన్నకు లోబడి అందరి మాదిరిగానే చర్చికి పోయి వచ్చింటే ఇంత జ్ఞానము ఇంత విధేయత ఇంత ప్రేమ క్రీస్తు పట్ల కలిగేది కాదు. తన స్వాతంత్రములో తెలుసుకుంది కాబట్టి ఇంత ప్రేమ ఇంత జ్ఞానము ఇంత విధేయత విశ్వాసము క్రీస్తులో అక్క కనపరుస్తుంది. సో ఈ విషయాన్ని మనము అనేకులకు కూడా ఎవరిని కూడా బలవంతం చేయొద్దు. మనము అన్న 22 సంవత్సరాలు సువార్త చెప్పినాడు, మరి అన్న చనిపోయిన తర్వాత దేవుడు కార్యం చేసినాడు. సువార్త చెప్పిస్తున్న దేవుడు కార్యము చేస్తాడు అని మనం నమ్మి విసుగాక మనం సువార్త చెప్పేవారిగా ఉండాలా. ఎందుకంటే విత్తడం మన పని, దానికి ఎదుగుదల అయ్యడము దేవుని పని. హల్లెలూయా. మరి దేవుడిచ్చేటువంటి ఎదుగుదలలో అందరూ వర్ధిల్లుతారు, అనేకులను క్రీస్తు సువార్తలోకి నడిపిస్తారు. అందరము దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం. తండ్రి అయిన దేవ, ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాము తండ్రి. రొట్టెను విరుచుట ద్వారాను పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మా అతిక్రమములను బట్టి మా దోషములను బట్టి నువ్వు గాయపరచబడి నలగొట్టబడినావు. నీ రక్తము మా పాపములను పరిహరించుటకు ఆయన చిందించబడింది కొత్త నిబంధన రక్తముగా. ఆయన నువ్వు పొందిన దెబ్బల నుండి మాకు స్వస్థత, నువ్వు చిందించిన రక్తము ద్వారా మాకు దేవునితో సమాధానము నూతన జీవము కలుగుచున్నాయి. విశ్వాసముతో నీ శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తమును నిజమైన పానముగా తాగి మేము నీ యందును మీరు మా యందును ఏకముగా నిలిచి ఉన్నాము. అవును ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నీ రక్తమాంసముల ద్వారా నువ్వు మాలో నిలిచి ఉన్నావు, మేము నీయందు ఏకమై ఉన్నాము తండ్రి. ప్రభు, మేము నీలో దాచుకొని ఉన్నాము, పరిశుద్ధపరచండి. ఆయన క్రీస్తు సత్యానుభవంలో మమ్మల్ని నడిపించండి.
అలసట లేని నాయన, సోమరితనము లేని, నిర్లక్ష్యము లేని ప్రభువ క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయండి. నీ కొరకు పరిగెత్తే క్రైస్తవ జీవితాన్ని, నీ విషయంలో మెలకువగా ఉండే క్రైస్తవ జీవితాన్ని నాయన నువ్వు మాకు దయచేయమని, నాయన నీ యొక్క పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని, నాయన నీ యొక్క స్వార్థికులుగా సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, మా రథ చక్రములు సుడిగాలి వలె తిరుగులాగున అని సువార్త చెప్పు విషయంలో, నీ కొరకు పరిగెత్తే విషయంలో ప్రభువ పౌలు ఏ విధముగా ప్రయాసపడ్డాడు, మేము కూడా నాయన అటువంటి క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నందు బతిమలాడి వేడుకుంటూ, నాయన ఈ ఉదయము నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ రక్తమాంసముల ద్వారా మమ్మల్ని దీవించినందుకు, పోషించినందుకు, బలపరిచినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నందు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, మనము అన్యజనుల విషయంలో దేవుని పిలుపును బట్టి ఎటువంటి కార్యములు జరుగుచున్నాయో ఆ కార్యములు మన విషయములో, మన కుటుంబాలలో, మన సంఘాలలో జరుగులాగున దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.